ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు అంటారు. అంటే గుప్త నవరాత్రులు. వారాహీదేవిని పూజ చేసుకోవటం, వారాహీదేవి అనుగ్రహం కోసం మనం ఆమెను ప్రార్థించటం, ఇవన్నీ అందరూ చేస్తుంటారు. ఈ వారాహి నవరాత్రుల్లో ఓం శ్రీ సాయిరామ్ ఆధ్యాత్మిక చైతన్య కేంద్ర ట్రస్ట్ వారిచే ఉన్న సాయి జ్యోతిష్యవాణి పీఠం నందు, కురిటిపాడు గాంధీ బొమ్మ సందు, గుంటూరు నందు వారాహి నవరాత్రులు ప్రతిరోజు చండీ పారాయణ మరియు ఇంకా చండీ సప్తసతి పారాయణ 700 శ్లోకాలు 13 అధ్యాయాలు పారాయణం చేయటం జరిగింది. అంతేకాకుండా వారాహీదేవి అష్టోత్తరము, వారాహీదేవి అనుగ్రహం కోసం బోడ వారాహీదేవి షోడశోపచార పూజ, మరి శ్రీదేవి కట్టమాల, లక్ష్మీ అష్టోత్తరం, వారాహి అష్టోత్తరంతో కుంకుమార్చనలు, పుష్పార్చనలు అత్యంత వైభవపేతంగా భక్తులు చేయటం జరిగింది. అందులో భాగంగా కందదీపం, కందహారతి కూడా అమ్మవారికి ప్రతిరోజు ఇవ్వటం జరిగింది. అమ్మవారికి ప్రీతికరమైన చిలకడ దుంపలు మరియు అమ్మవారికి ప్రీతికరమైన వేరుశనగలు, మరి బెల్లం నైవేద్యం, మరి ఇప్ప పువ్వు ప్రసాదంగా కూడా సమర్పించడం జరిగింది. అమ్మ వారాహిది అమ్మవారికి ప్రతిరోజు అభిషేకాలు, వివిధ రకాల జలాలతో అభిషేకాలు, హరిద్ర అభిషేకం అంటే ముఖ్యంగా పసుపుతో అభిషేకం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అత్యంత వైభవంగా చేసి మరి గురు పౌర్ణమి రోజు మూలా నక్షత్రం నందు చండీ హోమం కూడా, మరి 9 రోజులు చండీ పారాయణ చేసినందువల్ల 10వ రోజు అద్భుతంగా మరి చండీ పారాయణ కూడా, చండీ హోమం అత్యంత వైభవంగా చేయటం జరిగింది. ఈ చండీ హోమంలో శ్రీ అనిల్ కుమార్ గారి నేతృత్వంలో చాలా చక్కగా అత్యద్భుతంగా 700 శ్లోకాలు 13 అధ్యాయులు చదువుతూ అమ్మవారి అనుగ్రహం కోసం గురు పౌర్ణమి రోజు మూలా నక్షత్రం రోజు అత్యంత వైభవంగా ఓం శ్రీ సాయి ఆధ్యాత్మిక చైతన్య కేంద్ర ట్రస్ట్లో జరిగింది. తర్వాత భక్తులకు అన్నప్రసాద వితరణ సుమారు 150 మందికి పైగా విచ్చేసి అందరూ అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. ఇక బాబాని మొట్టమొదటిసారిగా గుంటూరులో, అంటే ఈ గుంటూరు నగరంలో ఈ బాబాని సజీవ ద్వారకామాయి మూర్తిని విశాఖపట్నం నుంచి తీసుకురావటం జరిగింది. అత్యంత వ్యయ ప్రయాసలు కొనర్చబడి మొట్టమొదటిసారిగా గుంటూరు నగరంలో ఈ మూర్తినే తీసుకురావటం అని చెప్పడానికి, ఓం శ్రీ సాయిరామ్ ఆధ్యాత్మిక చైతన్య కేంద్ర ట్రస్ట్ వారిదని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మీరు చూసారా ఈ బాబాని ఎంత మనిషి ఉన్నట్టే ఉంటుంది, గోళ్ళు కానీ, చేతులు కానీ, పాదాలు కానీ, సజీవ మూర్తి. ఒక రకంగా చెప్పాలంటే ద్వారకామాయి సాయి, శ్రీ సాయి సచరిత్ర కనుక మనం పరిశీలిస్తే బాబావారు తన జీవితకాలం ద్వారకామాయిలో కూర్చొనే బాబాని భక్తులను అనుగ్రహించారు. గురుదేవుడు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారికి తన జీవితకాలంలో నిత్యం పూజించే మూర్తి ద్వారకామాయి. అటువంటి ద్వారకామాయి మూర్తిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, ఇక్కడికి తీసుకురావడం జరిగింది. భక్తులు చే పూజలు అందుకుంటున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ద్వారకామాయి మూర్తిని చూసి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. స్వస్తి. నా పేరు ఆదిపూడి వెంకటశివ సాయిరాం. గురుదేవుడు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి ప్రథమ పుత్రుణ్ణి, జ్యోతిష్కులు మరియు గ్రంథరచయిత. సుమారు 200 పుస్తకాల పైగా మోహన్ పబ్లికేషన్, గొల్లపూడి పబ్లికేషన్ రాయటం జరిగింది.